తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గౌరవ చరిత్ర రెడ్డి గారు, మీరు కడసాన్ రామ్ గోపాల్ రెడ్డికి సంబంధించి తీవ్రమైన విమర్శలు చేస్తారు, మీకు ఆయన కింద మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది ఏదైనా ఉందా? అట్లా కాదండి, ఆయన తర్వాత ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం, ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, తర్వాత మాట్లాడండి. గారు దాదాపు 6 సార్లు గౌరవ్ వెంకటరెడ్డి గారి మీద అధ్యాయత్వం జరిగింది కదా, ప్రత్యక్షంగా మీకు మీరు ఏదైనా ఇబ్బంది పడ్డారా జగన్మోహన్ రెడ్డి గారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగింది. మీ ఆఫీస్లోనే దాదాపు 20-25 మంది ముస్లిం సోదరులు ఉన్న పరిస్థితి, వీళ్ళందరూ రేపు మళ్ళీ మీకు ఓటు వేస్తారని మీరు భావిస్తారా? అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతో పాండ్యం ఫైర్ బ్రాండ్ గౌరవ్ చరిత్ర రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. చరిత్ర రెడ్డి గారు, కర్నూలు జిల్లాకి సంబంధించి మనం చూస్తే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 14 నియోజకవర్గాలకి 14 వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. మీరు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి, మీరు ఎలా గెలుస్తారు? ఇప్పుడు పాండ్యం టీడీపీ టికెట్ కూడా మీకు వచ్చింది కదా. 2019 ఎలక్షన్లకి ఇప్పుడు ఎలక్షన్లకి చాలా తేడా ఉంది. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఆకర్షితులై ఒక్కసారి ఆయనకు అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలంతా ఆయనకు పట్టం కట్టండి. దాదాపు 151 సీట్లు కైవశం చేసుకోవడం జరిగింది. అంటే ఈయన పాలన ఇంకా ఎంత బాగుంటుందో అని రాష్ట్ర ప్రజలంతా ఆశతో ఆయనకు ఓటు వేయడం జరిగింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఆ రోజు మద్యపాన నిషేధం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతా అని చెప్పారు. మద్యపాన నిషేధం ఎక్కడుందండి? ఇప్పుడు మద్యం మన రాష్ట్రంలో ఏర్లై పారుతూ ఉంది. ఆదాయం రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా మద్యం నుంచే ఉంది. ఈరోజు మద్యంతో పాటు గంజాయి కూడా, గంజాయి ఎక్కడన్నా దొరుకుతుంది, దాని మూలాలు ఎక్కడున్నాయంటే అది ఏపీలోనే. అట్లా ఎక్కడ చూడు మద్యం అట్లాగుంది, గంజాయి అట్లా ఉంది. మెయిన్ యువత. ఆ రోజు మీకు మేము అధికారంలోకి వస్తేనే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి నెల జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ జాబ్ క్యాలెండర్ లేదు. చదువుకున్న యువతీ యువకులకి ఉద్యోగ ఉపాధి 2,30,000 ఉద్యోగాలు ఇచ్చినది లేదు. ఉన్న పరిశ్రమలన్నా ఈయన చూసి వెనక్కి పోతూ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఎవరూ రావటం లేదు. ఎంతోమంది ఏపీ నుంచి ఈరోజు చదువుకొని అందరూ ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల వైపు పోతూ ఉన్నారు. అంతేకాకుండా మహిళలకి రక్షణ లేకుండా అయిపోయింది. రోజు ఒక రోజులు 24 గంటల్లో ఎక్కడో చోట 3 చోట్ల హత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. ఈరోజు రైతులు ఈ ఇయర్ వర్షాలు లేక ఒట్టి కరువు వచ్చేసింది. కనీసం రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ఇప్పుడు ఎక్కడుంది? నేను బటన్ నొక్కుతున్నా మీకు పథకాలు దానిపైన ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఉంది. కానీ అది కూడా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసుకుంటాం. అంటే 2019లో మీకు టికెట్ రాలేదు కాబట్టి మీరు టీడీపీలో చేరారు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు టికెట్ వచ్చింది మళ్ళీ టీడీపీ నుంచి. అట్లాంటిది ఏమి కాదు. మేము 2019లో టికెట్ వచ్చినా రాకపోయినా మేము ఆ పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి పనిచేసాము. కానీ మాకు లాస్ట్గా అంటే టికెట్ కోసం అని కాదు, ఎందుకో మేము ఆయనకు నచ్చలేదు, అందుకే మమ్మల్ని పొమ్మన్న లేక పొగబెట్టినట్లు అంటారు. ఆయనకు మేము నచ్చలేదు, అందుకే మా పైన నచ్చుంటే టికెట్ మీరు వైసీపీ నుంచి పోటీ చేసేవాళ్ళు 2019లో. అంటే అదే జెండా తీసుకుని మీరు ప్రచారం చేసే, అంటే మాకు టికెట్ వచ్చింటే మేము టికెట్ కోసం అనేదే కాదు, కొన్ని ఆయనకి ఏదో ఆయన మమ్మల్ని వద్దనుకున్నారు, అందుకే మేము ఆయన మమ్మల్ని నేను క్లియర్గా అడుగుతుంది, మీరు చెప్పండి 2019లో వైసీపీ టికెట్ మీకు ఇస్తే మీరు ఆ జెండా పట్టుకుని ప్రచారం చేసేవాళ్ళ కాదా?
జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అనేవాళ్ళ కథ. అంటే మేము టికెట్ కోసం ఆశించి ఆ పార్టీలో చేయలేదండి. ముందు నుంచే కొన్ని 3-6 మంత్స్ నుంచి ఆయన సరిగా లేరు, అందుకే మాకు టికెట్ లేదని చెప్పడం జరిగింది. సరిగ్గా లేరంటే ఏం లేదు అంటే ఏదో మా పైన ఇష్టం లేనట్లు వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని కూడా తెచ్చి వాళ్ళకి టికెట్ అని చెప్పడము. ఆయనే నేను బస్సులో టికెట్ నేను ఖర్చు వేసుకొని వచ్చి కూర్చున్నా అని చెప్పడము. దానివల్లనే మేము అంటే మేము ఒక నియోజకవర్గం కావాలి, మాకు ఎమ్మెల్సీలు అవి వద్దు, మేము ఒక నియోజకవర్గానికి ఉండాలి, మేము ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మేము బయటికి రావడం. అంటే ఎమ్మెల్సీ ఇస్తానని మీకు ఆఫర్ ఇచ్చారా? ఎమ్మెల్సీ మీరు ఇట్లే కొనసాగితే ఎమ్మెల్సీ మన ప్రభుత్వం వస్తే ఫ్యూచర్లో చూద్దామని చెప్పారు. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే లేటెస్ట్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ సీట్లు తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి, మీకు అయితే ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారు. అది వివిధ సర్వేలు వాళ్ళు చూసుకోవడం, కొన్ని గెలుపు ఓటములు ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా, మీకు ఇవన్నీ ఈ కోణంలో మీరు ఆలోచించలేదా? మేము అట్లా ఆలోచించలేదు. ఖచ్చితంగా మేము పార్టీని నమ్ముకొని ఉన్నాము, ప్రజలకు మధ్యలో ఉన్నాము, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాళ్ళ పరిష్కారం కోసం మేము కష్టపడతా ఉన్నాం. మేము మాకు టికెట్ లేదు, వేరే వాళ్ళు ఉన్నా ఇస్తున్నారంటే మేమేమనుకున్నాము, మేము ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కొనసాగాలి, ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో, ప్రజలకు సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే మేము. అంటే ప్రజలకు సేవ చేయాలంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందే. అంటే మనకి ఎమ్మెల్సీలు అంటే ఎక్కడో ఉంటారు, ప్రజలకు అనుసంధానంగా ఏ సమస్య వచ్చినా పరిష్కారం వైపు వాళ్ళ వ్యక్తిగతంగా కానీ, గ్రామాలకు కానీ, ఒక మండలానికి కానీ ఏదైనా అంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటేనే, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటేనే మనకి అవకాశం ఉంటుంది, మనకి ప్రజలకి ఎక్కువ అనుసంధానం ఉంటుంది. చైతన్యరెడ్డి గారు ఒకటి చెప్పండి, 2014లో వైఎస్ఆర్సిపి ఓడిపోయినప్పుడు మీరు వైఎస్ఆర్సిపితోటే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితోటే కొంతకాలం ఉన్న పరిస్థితి. 2019 విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, అధికారంలో ఉన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆ పార్టీలో లేరు, అప్పుడు మీకు ఏమనిపించింది, ఏదో తప్పు చేసాం మనం, అదే పార్టీలో ఉండుంటే బాగుండేది? మాకు ఎప్పుడు అలాగ అనిపించలేదు. సరే, ఆయన ఈక్వేషన్స్ వద్దనుకున్నారు మమ్మల్ని, అందుకే మేము బయటికి వచ్చాము. మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేయాలనుకున్నాం, మేము పనిచేస్తున్నాం. అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి కూడా ఈరోజు వరకు మా కార్యకర్తలను మేము కాపాడుకుంటూ, మా ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం అపోజిషన్ పార్టీలో ఉండి కూడా మేము మా సహాయశక్తిలో మేము కృషి చేస్తున్నాం. మేము అధికారం పార్టీలో లేము అని మేము కావడం కానీ, నేను పోయినసారి ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా లేనని కానీ నేను ఏ రోజు బాధపడలేదు. ఒక మంచి విజన్ ఉన్న నాయకుడి కింద నేను పనిచేస్తున్నాను అని నాకు మంచి తృప్తిగా ఉంది. జనరల్గా రాయలసీమలో మనం కొంతమంది నమ్మేమంటే వాళ్ళతోటే ఎక్కువగా సాగడం ఉంటుంది, వాళ్ళతోటే ప్రయాణం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే రాయలసీమ ప్రజలు బాగా నమ్ముతారు ప్రతి ఒక్కళ్ళని. అయితే గౌరవ్ వెంకటరెడ్డి గారి ఇష్యూకి సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ముద్దాయిగా ఉన్నప్పుడు జైలుకి కూడా డైరెక్ట్ వచ్చారు కదా, అవన్నీ మీరు మర్చిపోయారు, ఆ ఫ్యామిలీతోటి ఆ అనుబంధాలు ఇవన్నీ? ఏం మర్చిపోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేరు. ఏంటి తేడా ఏంటి అంటే, రాజశేఖర రెడ్డి గారు ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన ఏదైనా ఒక మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉండడము. నన్ను యాక్చువల్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఒక కూతురులా ఏ ఇష్యూ వచ్చినా కానీ నన్ను బాగా ఆదుకోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కాబట్టి ఏదో ఆయన వర్షన్ వేరు, ఈయన వేరు. ఆయన ఉన్నప్పుడు కూడా పాలన కూడా 2004 నుంచి నేను 9 వరకు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు కూడా అసలు అది స్వర్ణయుగం, ఎన్నెన్నో స్కీమ్స్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకున్న మహానుభావుడు ఆయన. ఆయన ఇరిగేషన్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, చాలా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ఆయన పేదలను చాలా ఆదుకోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా కాదు. ఈయన ఎంతసేపు ఉన్నా ఇప్పుడు అధికారం ఉంది కదా అని ప్రతి ఒక్కరిని హింసించి దాడులకు గురి చేయడము, వాళ్ళ వైకాపా ప్రభుత్వమే అలా తయారైపోయింది. మీకు ప్రత్యక్షంగా మీకు మీరేదైనా ఇబ్బంది పడ్డారా జగన్మోహన్ రెడ్డి గారితో? మేమేమి ఇబ్బంది పడలేదండి, మా ఆయన నుంచి మాకేమి ఇబ్బంది లేదు. మేమైతే ఆ పార్టీ వద్దనుకున్నాము, మేము బయటికి వచ్చేస్తున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా ఉన్నాం. ఓకే, 2019లో మీకు టికెట్ రాకపోవడానికి, అంటే వైఎస్ఆర్సిపి నుంచి మీరు పోటీ చేస్తారనుకున్నారు, అయితే ఎమ్మెల్సీ మీకు ఆఫర్ ఇచ్చారు అనేది కూడా మీరు చదువుతున్నారు, అయితే అప్పుడు మీకు టికెట్ రాకపోవడానికి కారకులు ఎవరని మీరు భావిస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారే మీకు టికెట్ రాకుండా చేశారా, లేకపోతే మధ్యలో కొంతమంది వ్యక్తులు చేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో మీ ఇప్పుడు దృష్టికోణం ఏ విధంగా ఉంది?
అది జగన్మోహన్ రెడ్డి గారే వద్దనుకున్నారు అప్పుడు. ఆయన ఇంకొకరిని పెట్టి తీసుకొచ్చి ఆయనని తిరగమని చెప్పడము, వాళ్ళు తిరగడము, మేము ఆల్రెడీ మాకు చెప్పారని చెప్పడము, మేము లాస్ట్ వరకు ఉన్నాము పార్టీలో, అంటే మార్చి 10th నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఉన్నాము 2019లో. కానీ అప్పటి వరకు కూడా మాకు మీరే ఆయన్ని మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. కాబట్టి మేమైతే ఒక నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఆ పార్టీని వదులుకోవడం జరిగింది. జనరల్గా పాండ్యం నియోజకవర్గం అంటే, లేకపోతే రాయలసీమలో ముఖ్యంగా ఈ పాండ్యం నియోజకవర్గానికి వస్తే, ఫ్యాక్షనిస్టుల ఫ్యాక్షన్కి సంబంధించి ఇవి ఒక ప్రధాన సెంటర్ లాగా మనం భావిస్తూ ఉంటాం. ఇటువంటి సమయంలో అధికారంలో ఉన్న పార్టీ వెనకాల ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు, మీ అనుచరులు కూడా కోరుకుంటూ ఉంటారు. మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా మీరు అధికారంలోని పార్టీకి దూరంగా ఉండడం వల్ల, లేకపోతే ప్రతిపక్షంలో ఉండడం వల్ల? ఎన్నో ఇబ్బందులు, అంటే మాకంటూ కాదు మా కార్యకర్తలకి చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. చిన్న దాంట్లకు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడము, జైలుకు పంపించడము, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కూడా ఈ రోజుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కటి, అంటే ఇంకా టీడీపీ వాళ్ళు చెప్పిన ఏ పని చేయకూడదు అని మండల లెవెల్ అధికారులకు చెప్పడము, అన్ని చాలా ఇబ్బందులకు గురయ్యాం. కానీ ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సమస్యలైనా వారికి అండగా ఉండి మా శాసనశక్తుల మేము పోరాటం చేస్తున్నాం, కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాం, మీకు మేము అండగా ఉన్నామనే ధైర్యాన్ని వాళ్ళకి తీసుకొని వచ్చాం. మేము ఈ 5 ఇయర్స్ నుంచి మేము ఓడిపోయినా కూడా ఒక్కరోజు నియోజకవర్గం మొదలుపెట్టి బయటికి వెళ్ళలేదు. ఏ సమస్య వచ్చినా వాళ్ళకు అండగా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కేసులు పన్నా మేము అండగా ఉన్నాము. వాళ్ళకి ఏ వ్యక్తిగతంగా కానీ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మేము సపోర్ట్ ఉండి వాళ్ళకు అండగా నిలబడడం జరిగింది. గౌరవ్ చరితారెడ్డి కుటుంబానికి, బైరెడ్డి కుటుంబానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనే విధంగా మీకు వైషమ్యాలు ఉండేవి, కారణం ఏంటి, దీని చరిత్ర ఏంటి? ఇప్పుడు 94లో అప్పుడు మా అందరము మేము కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళము. 94 ఎలక్షన్లలో మేము కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. మా పెదనాన్న గారైన గిడ్డారెడ్డి గారు మాకు మా పార్టీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అప్పుడు మాకు సొంతం మా పెదనాన్న కాబట్టి మేమంతా కాంగ్రెస్లో ఉండి 94 ఎలక్షన్లో మేము కాంగ్రెస్ నుంచి పోటీ చేయడము. అప్పుడు ఆ టైంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేయడం, తను గెలవడం జరిగింది. తర్వాత అప్పుడు ఎవరైతే అప్పుడు ఆయన అధికారం ఉంది, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన, అప్పుడు ఎవరు దొరికితే, అంటే టెండర్ వేయడానికి పోయిన వాళ్ళని కూడా కిడ్నాపింగ్ చేపించి చంపించడము, చాలా అరాచకాలు జరిగినాయి అప్పుడు. ఆ టైంలో మాకు ఆయనకు మధ్య కొద్దిగా విభేద, తర్వాత మళ్ళీ అందరం కలిసైపోయినాం. పోయినసారి 19 ఎలక్షన్స్ అప్పుడే అందరం టీడీపీలో ఉండి కొనసాగించడం జరిగింది. ఓకే, గౌరవ్ వెంకటరెడ్డి గారు చెంచల్ కూడా జైల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకి క్షమాభిక్ష ఇవ్వడానికి చాలా వరకు కృషి చేశారు, క్షమాభిక్ష వచ్చి బయటకు వచ్చిన పరిస్థితి. ఆ టైంలో అప్పటిదాకా జైల్లో ఉన్నప్పుడు క్యాడర్ని మీరు ఏ విధంగా కాపాడుకున్నారు? చెంచల్ కూడా జైల్లో కాదండి, వచ్చి పరామర్శించింది. కర్నూలు సబ్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరిగింది. వెంకటరెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మా కార్యకర్తలకు అండగా ఉండడం జరిగింది. ఏ విషయం ప్రాబ్లం వచ్చినా కానీ నేను వెంకటరెడ్డి గారి సలహా తీసుకొనే ముందుకెళ్ళడం జరిగింది. నేను అప్పుడు రాజకీయాలకు కొత్త కాబట్టి, కానీ నాకు నియోజకవర్గ ప్రజలైతేనేమి, మా కుటుంబ సభ్యులైతేనేమి నాకు చాలా అండగా ఉండడము, ఏ ఇష్యూస్ వచ్చినా కానీ మేము అందరం కలిసి మాట్లాడుకొని ఆ ఇష్యూ సాల్వ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఒక నాకు నియోజకవర్గ ప్రజలంతా ఒక చెల్లిగా, ఒక అక్కలా, ఒక సోదరులా, నన్ను ఆడపడుచులా చాలా ఆదరించడం జరిగింది. నందికొట్కు నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానంలో మాత్రం జీవితాంతం వాళ్ళు చేసిన సపోర్ట్ జీవితాంతం గుర్తుండిపోయేలా నాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, దాదాపు 6 సార్లు గౌరవ్ వెంకటరెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది అనుకుంటా కదా? మీరు ఆయన జైల్లో ఉన్నప్పుడు మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ కానీ, లేకపోతే మిమ్మల్ని బెదిరింపులు కానీ ఇలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారు? అటువంటివి ఏమి లేదు, కానీ అలాంటిది ఏమీ జరగలేదు. థ్రెటనింగ్ కాల్స్ కానీ అటు మాకు ఏమైనా వాయిదాలకు పోతున్నప్పుడు అప్పటికే ఏదన్నా అటాక్ జరగడము అటువంటివి వెంకటరెడ్డి గారి పైన జరగడం జరిగింది. కానీ
మా అదే దేవుని దయ వల్ల ఎప్పుడు అలా ఏమీ కాలేదు. కనీసం సూది గుచ్చుకున్నంత కూడా వెంకటరెడ్డి గారికి ఏం అపాయం జరగలేదండి. ఓకే, ఇక్కడ వైఎస్ఆర్సిపి సిట్టింగ్ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు, చాలా సీనియర్, ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మీరు? ఇప్పుడు ఫస్ట్ ప్రభుత్వంపై చాలా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఈ 5 ఏళ్లలో. అన్ని వర్గాల ప్రజలు చాలా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డి పైన కూడా చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన కబ్జాలు విపరీతంగా కబ్జాలు చేయడం జరుగుతూ ఉంది. అంటే మట్టి కానీ అలాగే ల్యాండ్ ఎవరిదన్నా కానీ, ఎవరైనా ఉద్యోగస్తులు వాళ్ళు ఏదో తినో తినకనో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల కోసం ఒక సైట్ కొనుక్కుంటే కూడా చిన్న సైట్లు కూడా వదిలిపెట్టకుండా కబ్జాలు. ఒక్కటి అంటూ ఒకటి కాదు, అన్ని మాఫియాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ వైసీపీ నాయకుల వాళ్ళ బినామీలంతా చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రానికి కూడా ఈ విషయం అంతా తెలిసిపోయింది. మా నియోజకవర్గమే కాదు, ఆయనకి ఇప్పుడు ఎక్కడ చూడు ఆయన బినామీలు సెంటు స్థలం పోనీయరు కాబట్టి ఈయన చరిత్ర కూడా. అంతేకాకుండా దౌర్జన్యము, బెదిరింపులు ప్రతి ఒక్కటి, మాది పైన మేమే అధికారంలో ఉన్నాము, మా వైసీపీ ప్రభుత్వమే ఉంది, ఈడ మేము ఎమ్మెల్యేగా ఉన్నామని చెప్పేసి కూడా ఎన్నో అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు. ఆయన వాళ్ళ బెదిరింపులకు కూడా నియోజకవర్గ ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి కబ్జాకోరులను ఇటువంటి రాంభూపాల్ రెడ్డికి సంబంధించి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అయితే మీరు కబ్జాలు వీటిలన్నింటిలో కూడా మాట్లాడిన పరిస్థితి, అయితే ఎక్కడ కూడా మీరు మళ్ళీ తర్వాత కంటిన్యూ ఉండదు, ఒక కాంప్రమైజ్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. మీకు ఆయన కింద మ్యాచ్ ఫిక్సింగ్ అట్లా కాదండి, ఆయన తర్వాత ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం చెప్పండి. అతన్ని చాలా సార్లు అక్క ప్రెస్ మీట్ ద్వారా పిలిచింది బహిరంగ చర్చకు రండి అని, అతను రావడం లేదు. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. కోర్టులోకి వెళ్ళొచ్చు కదా, కోర్టుకి వెళ్ళొచ్చు కదా, మీరు తర్వాత ఫర్దర్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టొచ్చు కదా. అన్ని రకాలుగా బాధితులు అంతా ఎవరైతే, ఓకే, తర్వాత మీరు తర్వాత మీ బయట తీసుకుంటారు. ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, ఇంటర్వ్యూ జరుగుతుంది, 1 మినిట్ ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, తర్వాత మాట్లాడదు కదా మీరు. రైట్ రైట్ ఓకే, మీరు చెప్పండి ఏమంటారు మేడం. మేము ప్రతిసారి మేము చేసిన ఆరోపణల ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు, తర్వాత సైలెంట్ అయిపోతారు. మేము ఎలాంటి సైలెంట్ కావడం లేదు, మేము ప్రతి దానికి సవాల్ విసురుతా ఉన్నాం. వాళ్ళే ముందుకు రావడం లేదు. ఒకసారి ఉమామహేశ్వర స్వామి యాగంటీశ్వర దేవస్థానంలో అని చెప్పాం, దానికి ఇంతవరకు రాలేదు. అలాగే కలెక్టరేట్ దగ్గర అని ఆయన్నే చెప్పారు, ఓకే రెడీ, మేము కూడా రెడీగా ఉన్నాం. అంతేకాకుండా మీ ఇంటికే రమ్మంటారా అని కూడా మేము సవాల్ విసరడం జరిగింది. ఇంతవరకు ఏది లేదు. అంతేకాకుండా మొన్ననే కలెక్టర్ గారి దగ్గరికి పోయి నా ఇచ్చుకోవడం కూడా జరిగింది, ఆయన రిప్రజెంటేషన్. మేము మా వాళ్ళు కూడా ఆల్రెడీ మా ఇట్లా పలానా వర్క్ బోర్డు భూమి ల్యాండ్ కబ్జా అయింది, దీనిపైన కూడా ఎంక్వైరీ చేయండి మేడం అని కూడా మళ్ళీ ముస్లిమ్స్ సోదరులంతా వెళ్ళి మళ్ళీ చేసుకోవడం జరిగింది. మేము ఎప్పుడు తగ్గలేదు, మౌనంగా ఉండడం లేదు, దీనికోసం పోరాడుతూనే ఉన్నాము, ఏ చర్చకైనా రెడీగా ఉన్నాము. వాళ్ళే ముందుకు రావడం. ఓకే, గౌరవ చరితారెడ్డి గారు, ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మనం అత్యధికంగా ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువగా ఉంటారు. ఒకవైపు చూస్తుంటే అంటే ఈ ఇంటర్వ్యూ జరిగే టైంకి బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ ఇటువంటి పొత్తు ఇప్పటిదాకా ఇంటర్వ్యూ టైంకి ఏం కుదరలేదు. ఒకవేళ కుదిరితే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళితే మీకు నష్టం కదా? ఏం నష్టం కాదు, తప్పకుండా. ఇప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఇప్పుడు మేము పొత్తుంది, మేమంతా కలిసి బీజేపీ కలిస్తే అంట, బీజేపీతో కూడా కలిసినా కానీ మాకు బీజేపీతో ఉన్నా కానీ తప్పకుండా. అంతే, ఇప్పుడు అక్కడ చూసుకుంటారు కానీ ఇక్కడ మాత్రము మాకు ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. అందరూ కూడా ఈ మీ ఆఫీస్కి వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ చుట్టుపక్కల కూడా చాలామంది మీ ఆఫీస్లోనే దాదాపు 20-25 మంది ముస్లిం సోదరులు ఉన్న పరిస్థితి, వీళ్ళందరూ రేపు మళ్ళీ మీకు ఓటు వేస్తారని మీరు భావిస్తారు? బీజేపీతో పెట్టుకుంటే, బీజేపీతో పెట్టుకున్నా తప్పకుండా ఓటేస్తారు. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూసేస్తారు, వ్యక్తిగతంగా కూడా మాకు ఉంది, అలా వ్యక్తిగతంగా మమ్మల్ని చూసేస్తారు. అట్లాగే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నా కానీ తప్పకుండా ముస్లిం సోదరుల ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు
ఎదురు చూస్తూ ఉన్నారు, కంకణబద్ధులై ఉన్నారు ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని. కాబట్టి మాకు ముస్లింలతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ, మాకు మంచి జరుగుతూ పెట్టుకున్నా కానీ, మా నియోజకవర్గం వరకు మేము ఖచ్చితంగా ముస్లింలు ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, 21% మాకు ముస్లింలే ఉన్నారు మా నియోజకవర్గంలో. తప్పకుండా అందరూ మా వైపే ఉన్నారు. రాబోయే ఎలక్షన్లలో ముస్లిం సోదరులు కూడా ఖచ్చితంగా టీడీపీకే ఓట్లు వేయడానికి సిద్ధంగా. గౌరవ చరితారెడ్డిగా, మీరు డైరెక్ట్గా మీరు పార్టీ అధిష్టానాన్ని కోరగలరా? బీజేపీ తోటి పొత్తు పెట్టుకోండి, మేము గెలిచి చూపిస్తాము అని మీరు పాండ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు చెప్పగలరా? అంటే అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందండి. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఎలా తీసుకుంటే దానికి కట్టుబడి మేము ఉంటామో. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా మేము ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీ ధైర్యం ఏ వరకు ఏ మేరకు ఉంది అని తెలుసుకోవడానికి. అంటే తప్పకుండా మా వంతు మేము, మా వరకు మేము వ్యక్తిగతంగా కూడా మేము ముస్లిం సోదరులతో ఫస్ట్ నుంచి, మా ఊర్లో కూడా ముస్లింలు చాలా ఎక్కువ కాబట్టి మాకు ముస్లిం సోదరులతో మంచి సోదరభావంతో ఉంటాము. మేము అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాము కాబట్టి మా వరకు, పాణ్యం నియోజకవర్గం వరకు మాకు బాగుంటుంది. ఇది పెద్ద వ్యవహారం కాబట్టి అది అధిష్టానము చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఓకే చెప్పండి మేడం, ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయా? ఫ్యాక్షన్ ఇప్పుడు జరుగుతుందా? ఇంకా ఫ్యాక్షన్ లేదు, ఫ్యాక్షన్ పూర్తిగా రూపుమాపైంది. అప్పట్లో ఉండేది కానీ తర్వాత కోర్టులు కూడా శిక్షలు వేయడము, ఎక్కడన్నా ఇట్లా ఉన్న వాళ్ళను ఎన్కౌంటర్ చేయడము అంటే చాలా ఇంకా కొన్ని జరిగినాయి. చాలా మెయిన్ కోర్టులు శిక్షలకు కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. నియోజకవర్గం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆ హత్యా రాజకీయాలు ఎవ్వరు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అంత దూరం వెళ్ళేంత ది కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఏ చిన్న తప్పు చేసినా కానీ ఈరోజు అన్ని ఎవిడెన్స్ కూడా చాలా, చిన్న ఇన్సిడెంట్ జరుగుతూనే మనకు సెల్ ఫోన్లలో వెంటనే రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి అన్ని సాక్ష్యాధారాలు అన్నీ ఉండడం వల్ల కోర్టులు కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నాయి, శిక్షలు వేస్తూ ఉన్నాయి కాబట్టి అలాంటి పనులు చేయాలంటేనే భయపడిపోతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలనేది పూర్తిగా మాసిపోయింది. ఓకే, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని ఏ విధంగా మీరు ఎదుర్కోబోతున్నారు? కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు కానీ ఎన్నో పనులు ఆయన ఇన్నిసార్లు అయినా కానీ ఏ పని. ఇప్పుడు ఇది పాణ్యం తీసుకోండి, పాణ్యంలో నూలు మిల్ అయితేనేమి, స్టీల్ ప్లాంట్ అయితేనేమి, మూతబడి ఎన్ని సంవత్సరాలు అయింది, 6 సార్లు ఎమ్మెల్యే అంటున్నారు, ఎందుకు దాన్ని తెరిపించలేకపోతా ఉన్నారు? తర్వాత ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అక్కడ? ఎంతోమంది అక్కడ పనిచేసే వాళ్ళ వలసలు పోయి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ కర్నూలులో కూడా రోజు నీళ్ళు రావు మాకు, 16 వార్డులు ఈ పాణ్యం నియోజకవర్గంలో విలీనమై ఉన్నాయి. కర్నూలుకైతే రోజు వాటర్ వస్తుంది కానీ మాకైతే మాత్రం నీళ్లు రావడం లేదు, డే బై డే వస్తాయి కానీ ఆదాయం అంతా మా వార్డుల నుంచే వస్తూ ఉంది. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రోజు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేపిస్తాము. అంతేకాకుండా ఎన్నో సమస్యలు, వీళ్ళు అధికారంలో ఉండి పోయినసారి ఒక్క డెవలప్మెంట్ ఏదైనా చేసినారా? ఎంతసేపు ఉన్నా ఎక్కడ స్థలాలు ఉన్నాయి, కబ్జాలు చేసుకోవడము, దోచుకోవడం, దాచుకోవడం తప్పనిస్తే వీళ్ళు చేసింది అయితే ఏదీ లేదు. కాబట్టి ప్రజలంతా చూస్తూ ఉన్నారు, ఓ ఏ మాత్రం డెవలప్మెంట్ అనేది లేదు. ఒక వర్గం వారికే ఏది జరిగినా వైసీపీ వాళ్ళు ఉంటేనే ఏ సంక్షేమ పథకాలు వాళ్ళకే వస్తూ ఉన్నాయి. ఏదన్నా ఈరోజు ఇంతవరకు మేము ధర్నా చేసి వచ్చాం నంద్యాల కలెక్టరేట్ దగ్గర ఎందుకని, జొన్నలు అంతా ఈ మండలం అంతా ఒక గడివేముల మండలం, అందరూ అక్కడ జొన్న పంట వేస్తే వైసీపీ వాళ్ళవి మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు కానీ అంటే ఇంకా ఎవరివి చేయడం లేదు. అంటే వైసీపీ వాళ్ళు మాత్రమే రైతులా, మిగతా వాళ్ళు టీడీపీ వాళ్ళు కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళు న్యూట్రల్ రైతులు ఉంటారు కదా. ఓకే, ఇవన్నీ మీరు చెబుతున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే పరిస్థితులు అంత వ్యతిరేకత ఉంది ఆయనతో. 2019 ఎన్నికల్లో కేవలం అనంతపురం, చిత్తూరు 1-2 స్థానాలు తప్ప మిగిలిన మొత్తం అన్ని జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీని స్వీప్ చేసిన పరిస్థితి, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవండి. ఎన్ని స్థానాల్లో మీరు గెలిచే అవకాశం ఉంది? ఓవరాల్గా ఏపీలో ఎలా ఉంది పరిస్థితి? మొత్తం దాదాపు 160 దాకా మాకు తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయన్న నమ్మకం నాకుంది. అంటే ఎవరు చదువుతున్నారు మీకు అవి?
అంటే మేము అంతే అంతే నా వరకు లేదు లేదు అదంతా ఏం లేదండి. నేను చెప్తున్నా మెజార్టీ స్థానాలు తప్పకుండా టీడీపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నాం. ఎందుకంటే టీడీపీ కలుస్తే టీడీపీ కింద వస్తాయి టీడీపీకి అంటే వాళ్ళు 23 160+ టీడీపీ జనసేన కలిసి చెప్పట్లేదు మీరు బీజేపీ కలిస్తే ఎలా ఉంటుంది బీజేపీ కలిస్తే ఇంకా అంతవరకు ఖచ్చితంగా అందని చెప్పలేండి 160 వరకు వాళ్ళు కలిసినా ఒక ఉన్నా ఒక బీజేపీ ఉన్నా కూడా మేము 3 కలిపే చెప్తా ఉన్నా అన్ని మెజార్టీ స్థానాలు మేమే కైవసం చేసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే మీరు చెప్పారు ఇందాక ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే ఈ రాష్ట్రము ఇంకా 20 వెనక్కి పోయింది. అసలు ఇంకా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఇవి కరెంటు బిల్ పేదవాడికి చాలా బరువు అయిపోతూ ఉంది. అన్ని రంగం అందరూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. డెవలప్మెంట్ అనేది లేదు. యువతీ యువతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అవకాశం ఇచ్చాము ఇంకా మళ్ళీ ఒకసారి చేసిన తప్పు ఇంకోసారి చెయ్యమని ప్రజలే చెప్తా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా విజన్ ఉన్న నాయకుడు మంచి అనుభవం ఉన్న నాయకుడు అటువంటి వాళ్ళనే మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలని కూడా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఇంత హోప్గా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఉంటేనే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రెండు సమానం ఈక్వల్గా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉంది. ఓకే మీకు ఒక అంచనా ఉంటుంది కదా పాండ్యంలో మీకు ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? మేము మెజార్టీ తర్వాత అండి ఫస్ట్ గెలుస్తామన్న నమ్మకం మాకు తప్పకుండా ఉంది. మెజార్టీ నేను ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ప్రజల్లోకి వెళ్తే కూడా ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. అన్ని తప్పకుండా పాండ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురు ఎగవేస్తామన్న ధీమా మాకుంది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.